Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒడిశా రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం. ఒడిశాలో ఈ నెల 2వ తేదీ రాత్రి జరిగిన రైలు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగు చూస్తూ ఉండగా మరింత కీలక సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘోర ప్రమాదం విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. వీటికి అనుగుణంగా కీబోర్డులకు పని చెబుతున్న నెటిజన్లు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. ఈ సమయంలో ఈ ప్రమాదం వెనుక కుట్రకోణం దాగి ఉందనే అంశం తాజాగా తెరపైకి వచ్చింది. తాజాగా జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఒడిశా రైలు ప్రమాద ఘటన వెనుక కుట్రకోణం ఉండొచ్చని, ఈ విషయంపై కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ అనుమానపు వ్యాఖ్యలు ఆమె ఊరకే అనలేదని, ఏదో సంచలనాల కోసం ఈ కామెంట్స్ చేయలేదని చెబుతూ, సరిగ్గా 14 ఏళ్ల క్రితం అదే శుక్రవారం రోజు జరిగిన సంఘటనను తెరపైకి తెస్తున్నారు విశ్లేషకులు. అవును, తాజాగా జరిగిన ఘోర రైలు ప్రమాదంతో 2009 నాటి రైలు ప్రమాదాన్ని గుర్తుకు తెస్తున్నారు పరిశీలకులు. దానికి కారణం అప్పుడు కూడా సరిగ్గా శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఇదే కోరమండల ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. 14 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 13, 2009 ఒడిశాలో కోరమండల ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఆ రోజు కూడా శుక్రవారమే కావడం గమనార్హం. ఆ రోజు కూడా రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలోనే ప్రమాదం జరిగింది. అప్పుడు కోరమండల ఎక్స్ప్రెస్ అత్యంత వేగంతో జైపూర్ రోడ్ రైల్వే స్టేషన్ దాటుతోంది. ట్రాక్ మార్చుకుంటున్న సమయంలో అదుపు తప్పడంతో రైలు పట్టాలు తప్పి బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో ఇంజన్ మరో ట్రాక్ మీద పడిపోయింది. ఆ ఘటనలో 16 మంది దుర్మరణం పాలవగా పలువురు గాయపడ్డారు. ఇదే క్రమంలో తాజాగా జరిగిన రైలు ప్రమాదంపై కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణం సాంకేతికపరమైన సమస్యనా లేదా నిర్వహణ లోపమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తాజా స్పందన ప్రకారం, ఆయన కథనం ప్రకారం తొలుత కోరమండల ఎక్స్ప్రెస్ నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలో తప్పిందని, వాటి బోగీలను బెంగళూరు హౌదా సూపర్ ఫాస్ట్ రైల్ ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అమితాబ్ శర్మ చెప్పిందే నిజమైతే గూడ్స్ రైలు ఉన్న ట్రాక్పైకి కోరమండల ఎక్స్ప్రెస్ను ఎలా అనుమతించారనేది కీలక ప్రశ్నగా ఉంది. దీంతో మానవ తప్పిదం అనే కామెంట్ తెరపైకి వస్తోంది. ఫలితంగా కుట్రకోణం అనే అంశం కూడా తదనుగుణంగా చర్చలోకి రావడం గమనార్హం.